మన ప్రభు అయినా యేసుక్రీస్తునామలో కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు మరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మొదటి నెలలో మనం ఉన్నాం గతించిన కాలం అంతటిలో దేవుడు మనల్ని ఎంతగానో కాచి మరలా యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఒక పాట ద్వారా మన తండ్రి అయిన దేవిని ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించుకుందాం ఒక పల్లవి ఒక చరణాన్ని పాడుకుని అంతైన దేవుని మహింపరుద్దా గత కాలమంతా కాచితివే వే అన్ని వేళలందుతోడై నిలాచీతి వే గత కాలమంతా కాచితివే వే അന്നി വേളൈ നിലചിത്തിവേ ല മേലോ നഗിനുട ಲೆಕ್ಕಕ್ಕು ಮೇಲ್ಚಿನ ಮೇಲು ನಾಕು ನೊಸಗಿನ ನಜರೆಯುಡ ಕೃಪ ಮೇಲ್ಬಾಡಿ ಕೃಪ ನಾ ನಿಲಿಪಿ ನನ್ನು ಆದರಿಂದ ചിതി വേ വന്ദനാലയക്കെ വലയാ വന്ദനാലയക്കതകാലമ കാചേ അന്നി വേളോടെ நிலச்சித்தேம வெம்படிம நிங் சீன கண்டி கிரேப்பல நாச்சின வேம வெம்படிம நிங் சீன കണ്ടി പല നു കാച്ചേ മേച്ചി നീരുണമു നേ ദേവാ

வந்த நாளையா நீ கே வந்த நாளையா கத காலமந்தா కాచితివే అన్ని వేళలందు తోడే నెలా చీతివే లెక్కకు మిల్చిన మేలు నాకు నొసగిన నజరేయుడా లెక్కకు మిల్చిన మేలు ಕುಗಿನ ನಜರೇಯುಡ ಕೃಪವೆಂಬಡಿ ಕೃಪ ನಾ ಪೈಚೂಪಿ ನನ್ನ ಆದರಿಚಿತಿ ವೇ ನೀಕೆ ವಂದನಾಲಯ ವಂದನಾಲಯ నీకే వందనాలయ్యా ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాలలో నుండి మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇంతవరకు కూడా సంఘము అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం ప్రభు సంఘములో వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది మరి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని బాప్తీసం ద్వారా పొందుకొని మరి అపస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో మూడు వేల మంది పేతురు ప్రసంగం విని బాప్తీసం పొందినటువంటి వారిని మరి దేవుడి సంఘములో చేర్చి ఉన్నాడు ఆ సంఘం అనగా దాని పునాది అనగా ఏమిటి అనేటువంటి దాన్ని మరింత స్పష్టంగా మనం నేర్చుకుందాం ఈ సమయంలో మరి మత్స్ వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవు అని నీతో చెప్పుచున్నాను అని ప్రవేణ యేసుక్రీస్తు వారు పేతురుతోటి మాటలు చెప్పటం జరిగింది ఇది మరియు నీవు పేతురు అంటే పేతురు అనే మాటకు అర్థము చిన్నరాయి అని అర్థం ఈ బండ అంటే ఈ బండ అంటే ఆ బండ ప్రభు క్రీస్తు ప్రభు యసుక్రీస్తు వారే బండ నా అనే అధికారాన్ని ఆయన ఎవరికి ఇవ్వటానికి ఇష్టపడలేదు నా సంగమును కట్టుదును అనేటువంటి వాగ్దానాన్ని మనం ఇక్కడ చదువుకుంటున్నాం ఈ సంఘం ఎదుట ఈ సంఘానికి ఉన్న శక్తి ఎదుట పాతాళలోక ద్వారములు ఈ సంఘం ఎదుట నిలువలేవు అనేటువంటి విషయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పటం మనం వింటున్నాం మరి యొక్క సమయంలో మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఆరు వచనాలను మనొకసారి చదువుకుందాం మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం అగు ప్రభువు నద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అమూల్యమును సజీవమయ్యున్న రాయి ఎగు ప్రభువు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మందిరము కట్టాలి అంటే పునాది కావాలి ఒక ఇల్లు కట్టాలంటే పునాది కావాలి ఏదైనా ఒక కట్టడాన్ని మనం కట్టే ముందు దాని యొక్క పునాదిని కూడా మనం ఆలోచిస్తాం అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు నా సంగమును కడతాను అంటే అది ఏ పునాది మీద కట్టబడుతుంది అనేది కూడా బైబిల్లో స్పష్టంగా తెలియచేయబడింది అన్నమాట ఇక్కడ మనతోటి ఒక మాట ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే ఈ పేతృపత్రిక ద్వారా అమూల్యమును సజీవమునై ఉన్న రాయి అగు ప్రభువు నద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారానే దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండాలి అంట ఎవరు సంఘములో చేర్చబడినటువంటి వారు సువార్తను విని నమ్మి విశ్వాసముంచి బాప్తీసం పొంది మారు మనసు పొంది బాప్తీసం పొందినటువంటి వారు సజీవమైన రాళ్ల వలె ఉండాలంట అమూల్యమైనటువంటి స్థితిలో ఉండాలంట దేవుని దగ్గరకు మనము నడిపించబడిన తర్వాత దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించటకు పరిశుద్ధ యాజకులుగా మనం ఉండాలంట ఎవరైతే ఈ స్థితిలో నుంచి చీకట్లో నుంచి బయటకు వచ్చారో వాక్యానుసారమైనటువంటి రక్షణ పొందారో వారు పరిశుద్ధ యాజకులుగా పిలువబడుతున్నారు సజీవమైన రాళ్ల వలె పిలువబడుతున్నారు ఆత్మ సంబంధమైన మందిరాలుగా పిలువబడుతున్నారు ఈ మందిరం కట్టాలి అంటే మనం పునాదిని గురించి ఆలోచిద్దాం ఈ పునాది ఏంటి మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన అక్కడ స్పష్టంగా వ్రాయబడింది ఆ పునాది ఏసుక్రీస్తే ఏసుక్రీస్తు వారు వేసినటువంటి పునాది మీదనే కట్టాలి ఆయన సంఘాన్ని వేయబడినది తప్ప మరి పునాది ఎవడనో వేయనేరడు ఈ పునాది వేసు క్రీస్తే అని ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడింది ఈ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనటే పునాది మీద కట్టబడి కట్టబడిన ప్రతి సంఘము ఎల్లప్పుడూ ఆనందముతోనూ నిష్కమైన మనస్సుతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండిరి అపుసలకరే రెండవ అధ్యాయ నలభై ఏడవ చిన్నంలో ఉందండి ఈ మాట ఎవరైతే సంఘంలోనికి చేర్చబడ్డారో సజీవమైన మందిరాలుగా కట్టబడుతున్నారు యాజకులుగా పిలువబడ్డారు చీకటిలో నుండి పిలువబడ్డారు వీరి జీవితాల్లో ఇక చీకటి లేదు చింత లేదు రక్షించబడిన ప్రతివారు కూడా ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటున్నారు నిష్కపటమైన మనసుతో ఉంటున్నారు ఆహారం పుచ్చుకుంటూ ఉన్నారు అప్పుస్తుల బోధ ఎందును సహవాసం ఎందున ఎడతెక్క ప్రార్థన ఎందును వీరు కూడుకుంటూ ఆహారం పుచ్చుకొని సంతోషంగా ఉంటూ ఉన్నారు అనుదినము కూడా వారితో పాటు రక్షణ పొందుతున్న వారిని ఇంకనో చేర్చుచుండెను అప్పస్తుల కార్యంలో ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇంకా స్పష్టంగా మనకి తెలియచేయబడద్దు అన్నమాట ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఆ యొక్క వచనంలో కనపడుతుంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందన గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి స్పష్టంగా తెలియచేయబడుతుందనమాట స్వరక్తమిచ్చి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఇప్పుడు నాది ఈ సంఘము నేను కట్టాను ఇక్కడ ఈ సంఘం నా పేరు మీద ఉంది ఈ సంఘానికి స్థాపకుడి నేనే ఈ సంఘానికి పలానా సమయంలో నేను కట్టాను పలానా సమయంలో దీన్ని స్థాపించాను అని చెప్పుకునేటువంటి మనుషులెవరూ కూడా రక్తం ఇచ్చినటువంటి వారు కాదు ప్రాణమిచ్చినటువంటి వారు కాదు తన సొంతముగా బలి చేయబడినటువంటి వారు కానే కాదు ప్రమేణ యేసుక్రీస్తు తన తండ్రి చిత్తంలో మనలను తన సంఘముగా తన యొక్క రాజ్యముగా పరిశుద్ధులుగా నిష్కపుటులుగా మనలను నిల్వబెట్టుకుంటకు తన సొంత కుమారుణ్ణి మరి ఆయన ఈ లోకానికి పంపించారు ఆయన తన సొంత రక్తమిచ్చి కుమారుడు తన రక్తమిచ్చి ప్రాణమిచ్చి సంఘమును స్థాపించాడు రోమా రోమాపత్రికలో వ్రాయబడింది ఆ సంఘము పేరు ఏమిటనే దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే రోమపత్రిక పదహారవ అధ్యాయము పదహారవ వచనం పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు వచ్చేయుడి క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నవి ఈ పేరు తప్ప ఎక్కడా కూడా మరొక పేరు మనకు కనపడదాం భూమి మీద మనకు కనబడే పేర్లేవి బైబిల్లో కనబడవండి ఇవి మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులు మనుషులు ఏర్పాటు చేసుకున్న పేర్లు నా సంఘానికి నా పేరే మరి ఇంకొకళ్ళ సంఘానికి ఇంకొకళ్ళ పేరే ఈ విధంగా రకరకాలుగా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్మి నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అనేటువంటి వాక్యం మన జ్ఞాపకం చేయబడతా ఉందన్నమాట కారణం ఏంటంటే ఎంతోమంది ఈ దినాల్లో వేరువేరు నామాల్లో వేరువేరుగా స్థాపిత స్థాపకులు వేరువేరు నామాల్లో స్థాపిస్తూ ఉన్నారు దాని సమయాన్ని దాని కాలాన్ని దాని యొక్క మరి స్థలాలను కూడా తెలియచేయటం అనేది జరిగింది క్రీస్తు తను స్థాపించిన స్థలము స్థాపకుడు సంవత్సరం ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం నేర్చుకోగలుగుతాం ఎందుకంటే దేవుని మాట ఎన్నడూ కూడా నిరర్ధకము కాదు దేవుడు ఒక్కసారి ఒక నిబంధన చేసాడు అంటే అది మారదు ఒక వాగ్దానం చేసాడు అంటే అది మారదు అన్నమాట ఎందుకంటే మనం ఎవరం కూడా అంధకార సంబంధమైన అధికారంలో ఉండి నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఉచితముగా రిక్తునిగా దీనుడుగా దరిద్రుడుగా మరి ఇప్పటి వరకు కూడా ఈ డిసెంబర్ నెల అంతా కూడా మరి ఇవన్నీ కూడా మనం ఇంత దీనత్వాన్ని పొంది ఆయన మన కొరకు జన్మించాడు అంటే ఆయన పేరే లోకరక్షకుడని ఎంతోమంది కూడా మరి ఆ నామాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కానండి అది ఒక్క నెలతో ముగిసిపోకూడదు మన యొక్క జీవితాల్లో ఆయన నన్ను రక్షించటానికి వచ్చిన నా రక్షకుడు అనేటువంటి సత్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలి ఎల్లప్పుడూ మనం దాన్ని విశ్వసించాలి నన్ను మాత్రమే కాదు నశించిపోవచ్చున్న లోకమందరినీ రక్షించటానికి ఆయన రక్షకుడుగా రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన జన్మించాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈ విధంగా క్రీస్తు సంఘము అనేటువంటి ఈ యొక్క పేరును మనం రోమాపత్రిక పదహార అధ్యాయం పదహార వచనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం వేయబడిన పునాది తప్ప మరొక పునాది వేయకూడదు ప్రభు చెప్తున్నాడు నా సంఘాన్ని నేను కడతాను దీనికి వేరే పేరు ఎవరి పేరు ఉండటానికి లేదు నేనే ప్రాణం ఇచ్చాను నేనే సంపాదించుకున్నాను నేనే వీళ్ళని రక్షించడానికి రక్షకుడిగా జన్మించాను అని ఈయన మరి ఎన్నో ప్రామాణికమైనటువంటి లేఖనాల ద్వారా మనతో మనకు తెలియచేయటం జరిగింది ఈ యొక్క సంఘానికి ఇంకా లేఖనానుసారమైనటువంటి పేర్లు మనం ఎన్నో చూడగలం కానీ ఈ పేర్లు కూడా బయట కనపడవండి వేరు వేరు నామాలతో బైబుల్ పిలుస్తుంది బయట కనపడే పేర్లు మాత్రం బైబిల్లో లేవు బైబిల్లో ఉన్న పేర్లని మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో మొదటగా ఒక పేరును మనం చూద్దాం తులసి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో అక్కడ సంఘాన్ని క్రీస్తు శరీరము అని సంబోధించారు బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా చదివినట్లయితే అక్కడ చక్కని మాట మనకు కనపడద్ది సంఘము అను శరీరము ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆయన అధికారం ఉంది సంఘానికి శిరస్సు ఆయన ఆ సంఘంలో చేర్చబడిన ప్రతి సభ్యుడు కూడా ఆయన అవయవాలలో అవయవం అన్నమాట శిరస్సు ఏది నడిపిస్తే అవయవాలు అదే చేయాలి కానీ అవయవాలకి వేరే అధికారం లేది ఆయన ఆలోచనే స్థిరము ఆయన అధికారమే స్థిరము ఆయనే సార్వభౌమాధికారి ఆయన స్వయంభవుడు ఆయన మాత్రమే అధికారాన్ని తీసుకుంటానికి దేవుడు అనుమతినిచ్చాడు దేవుని అనుమతి లేని పేర్లు ఎన్నో మనం బయట చూస్తూ ఉన్నాం మతేష్ వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కూడా మరొక పేరు అక్కడ దేవుని రాజ్యము అని పిలువబడద్ది ఒకసారి చదివి సహాయం చేయాలని కోరుతున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోక మందు దేనిని బంధించేదో అది నేను పరలోకంలో బంధిస్తాను ఏ రాజ్యం అండి ఇది పరలోక రాజ్యం ఏది పరలోక రాజ్యం అంటే ఎక్కడో పైకి చూస్తే మన కళ్ళు భూమి మీద ఉన్న దేవుని ప్రజలు కూడుకున్న సంఘమే పరలోక రాజ్యం అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది అది రెండవ పేరు అనమాట మూడో పేరుని కూడా మనం చూద్దాం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం అక్కడ కూడా దేవుని కుటుంబము అని పిలవబడుతుంది కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులను ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు దేవుని కుటుంబమై ఉన్నారు మీరిక పరజనులు కాదు పరదేశులు కారు మీరు దేవుని కుటుంబము సంఘానికి పెట్టిన పేరు మూడవ పేరు అన్నమాట ఇది తర్వాత నాలుగో పేరుని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం మొదట కొరింది పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన మనమే దేవునికి ఒక ఆలయమంట సంఘమే ఆలయము దేవుని ప్రజలు ఎక్కడుంటే అక్కడే ఆలయము మనం ఒక కట్టడాన్ని చూసి ఇదే దేవాలయము దేవుడు నివసించే ఆలయం అనుకుంటాం మనం కానీ మన హృదయము మనమే మన దేహమే దేవునికి ఒక ఆలయము తర్వాత అపోస్తుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇరవై తొమ్మిదవ వచ్చినము అక్కడ దేవుడు సంపాదించిన మంద సంపాదించినటువంటి మంద దేవుని మంద అని పిలువబడుతుంది మరొక అధ్యాయంలో రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె ఉండాలంట సంఘములో ఉన్న ప్రతివారు కూడా దేవుని మందగా పిలువబడుతున్నారు జీవము కలిగిన దేవుని ఆలయముగా పిలువబడుతున్నారు దేవుని కుటుంబముగా పిలువబడుతున్నారు శరీరముగా పిలువబడుతున్నారు దేవుని రాజ్యముగా పిలువబడుతున్నారు క్రీస్తు యొక్క మంచి సైనికులుగా వలే కూడా ఉండాలని పిలువబడతా ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పదో వచనంలో అంధకార సంబంధమైన అధికారులకు లోకనాథులతో కాదు మనం పోరాడేది లోకంలో సంఘంలో చేర్చబడిన మనందరికీ కూడా ఒక పోరాటం ఉంది ఎక్కడ శరీరానికి ఆత్మకు ఈ రెండు నియమాలు పోరాడుతూ ఉండే ప్రధానులతోనూ అధికారులతోనూ కాదు కానీ అంధకార సంబంధమకి అధికారులతో మనము పోరాడాలి ఎందుకంటే అంధకారంలో నుంచి వచ్చాం కాబట్టి ఆ సాతాను యొక్క అధికారం మన మీదకి ఇంకా రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పుడు సమయం దొరుకుందా ఇప్పుడు మరి వీళ్ళను మనం దాడి చేద్దామా వీళ్ళ మీద పోరాడదామా వీళ్ళ మార్గాలను చెడకూడదామా వీళ్ళ ఆలోచనలను చెడకూడదామా ఈ సంఘంలో నుండి మళ్ళీ వేరొక ఆయా ఆయా సంఘాలని పేర్లతో పిలువబడుతున్నటువంటి మరి చీలికలుగా చేయాలని కూడా దేవుడు అనాదిగా సాతానుడు అనాది కాలం నుండి పోరాడుతూనే ఉన్నాడు అంటే దాని యొక్క పోరాటాన్ని అపవాది యొక్క పోరాటాన్ని మనం జయించేటువంటి వారిగా మంచి సైనికులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఏడవ పేరు కూడా మనం చూద్దాం పెండ్లె కుమార్తె అని పిలవబడుతుంది రెండో కురింది పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచనం దేవాశక్తితో మీడల ఆశ కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రరాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మను ప్రధానము చేసి కానీ సర్పము తన కుయుక్త చేత అవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను కూడా చెరపబడి మరి క్రీస్తు ఎడల ఉన్న మీ యొక్క సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినానూ తొలగించాలని సాతానుడు పోరాడుతూ ఉంటాడంట దీని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు వచనాన్ని ఇరవై ఏడో వచనాన్ని కూడా మనం చదివితే సంఘానికి దేవునికి ఉన్న బంధము ఎలాంటిదో భార్యాభర్తలకి ఉన్న బంధము అలాంటిదని ఎఫ్ఎస్సి పత్రికలో చాలాసార్లు వివాహం జరిగే సమయంలో మాట్లాడుతూ ఉంటారన్నమాట భార్యాభర్తలకు ఉన్న సంబంధం ఎలాంటిదో స్త్రీల మనకి తెలిసిన విషయమే ఇది ఇంటి దగ్గర మీరు చదువుకుంటే మంచిది భార్య ఏ విధంగా లోబడుతుందో పురుషుడికి అలాగే భర్త కూడా దేవునికి లోబడాలి పురుషుడికి యేసుక్రీస్తు శిరస్సు స్త్రీకి భర్త శిరస్సు అన్నాడు వీళ్ళిద్దరూ కూడా క్రైస్తవులుగా మార్పు చెందినట్లయితే మరి క్రీస్తు యొక్క శిరస్సులో క్రీస్తు యొక్క అధికారంలో ఉన్నవారై ఉంటారు కాబట్టి సంగమం అనే పేరు క్రొత్త నిబంధనలో నూట పదిసార్లు వ్రాయబడింది మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మరి వీరికి ఆధిక్యతలను మనం గమనించినట్లయితే వీరి యొక్క ఆధిక్యతలు ఎలాంటి ఆధిక్యతలు అంటే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చారు పిలువబడిన వారు ఆయన యొక్క గుణాది సేమలను ప్రచురం నిమిత్తము పరిశుద్ధులు గాను రాజులు గాను యాజకులు గాను దేవుని సత్త అయిన ప్రజలుగా ఉన్నారు ఇది ఆధిక్యత ఒక క్రైస్తవుడికి అలాగనే మరి ఈ ఆధిక్యతను మనకు దేవుడు మనల్ని ప్రేమించిచ్చాడు మన భక్తి చేత కానీ మన నీతి చేత కానీ కానే కాదు కానీ ఉచితంగా దేవుని యొక్క కృపచేత మనం పొందుతున్నాం క్రీస్తు శకము ముప్పై మూడులో ఎరుషలేములో క్రీస్తు ప్రభు తన సంఘాన్ని స్థాపించాడు అదే క్రీస్తు సంఘము మరొక సంఘాన్ని గురించి మనం ప్రస్తావించినట్లయితే క్రీస్తు శకము ఆరు వందల ఆరులో రోములో బొనేఫెస్ట్ అనేటువంటి వ్యక్తి ఆర్సియన్ సంఘాన్ని స్థాపించాడు అలాగే జర్మనీలో మార్టిన్ లోదర్ గారు పదిహేను వందల ఇరవైలో క్రీస్తు శకము పదిహేను వందల ఇరవైలో లోదరన్ గారు తన సంఘాన్ని స్థాపించినట్లుగా జర్మనీలో మనకి జర్మనీ దేశంలో తెలియజేయబడతా ఉందన్నమాట కాబట్టి ఈ యొక్క మరి పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనుషులు ఇంగ్లాండ్లో ఒకళ్ళు అలాగే బాప్టిస్టు సంఘాన్ని అలాగే హైలాండ్లో జాన్ స్మిత్ అనేటువంటి వ్యక్తి మరి మా క్రీస్తు శకము పదహారు వందల ఏడవ పదహారు వందల ఏడవ సంవత్సరంలో జాన్ స్మిత్ అనేటువంటి వ్యక్తి బాప్టిస్ట్ సంఘాన్ని స్థాపించాడు అలాగనే మరి ఎంతోమంది ఎన్నో సంఘాలను స్థాపించారు కానీ క్రీస్తు ప్రభు తన ప్రాణమిచ్చి రక్తమిచ్చి తన సొంత సంఘముగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా ప్రభు ఏర్పాటు చేసుకున్న సంఘము దాని పునాది మరి పటిష్టమైనటువంటి పునాది ప్రభువే దానికి ఒక పునాదిని ప్రభువే దాన్ని కట్టాడు వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవరు కూడా వేయటానికి వీలు లేదు క్రీస్తు శాఖ ముప్పై మూడులో ఇరుశలేములో క్రీస్తు ప్రభు వారు తానే తన సంఘాన్ని స్థాపించాడు స్థాపకుడు ఆయనే ఎవరు ఈ సంఘాన్ని స్థాపించలే మనుషులు ఎక్కడ ఈ సంఘం స్థాపించబడిందో అది స్పష్టంగా మనకు తెలియచేయబడుతుంది కనుక మరి ఇంకా దేవుని సంఘముగా పిలవబడినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతలన్నిటినీ కూడా మనం ఆలోచించినట్లయితే దేవుడు సంఘానికి ఎంత ఆధిక్యత ఇచ్చాడో పాతాళలోక ద్వారాలే నిలువలేరను లేనంత శక్తిని ఒక క్రైస్తవ సంఘానికి దేవుడు అనుగ్రహించాడు ఒక క్రీస్తు సంఘానికి దేవుడు అనుగ్రహించాడు ఈ సంఘంలో చర్చబడి వాక్య విని మరింతగా దేవుని యొక్క వాక్యంలో ఎదగాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఎంతోమంది కలవరపరుస్తున్నారు అనేక రకాల పేర్లతో అనేక రకాల పిలుపులతో అనేక రకాల సిద్ధాంతాలతో అనేక రకాల విధానాలలో ఒకే ప్రభువుని ఇన్ని రకాలుగా ఆరాధించడానికి కారణం ఏంటని ప్రభు అంటే తెలియనటువంటి అన్య జనాంగము విగ్రహార్ ఆలోచనలో పడ్డారు అర్థం కావటం లేదు పద్మాలకే ఎందుకంటే ఒకే దేవుణ్ణి ఎందుకు ఎంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని సిద్ధాంతాలతో మాట్లాడుతున్నారు ఇన్ని సిద్ధాంతాలతో ఆరాధిస్తున్నారని చెప్పి అయోమయ స్థితిలో చాలామంది పడిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది దానికి కారణం ఏంటంటే దానికి కారణం ఎవరంటే మనుషులు కల్పించిన పద్ధతులని నమ్ముతూ ఎంతోమంది ముందు కొనసాగుతున్నారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మనుషులు కల్పించిన పద్ధతులేవో దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతం ఏదో దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఆలోచన చేయాలి ఆలోచించు దాన్ని అర్థం చేసుకో వాక్యాన్ని చదువు దాన్ని అడిగి తెలుసుకొని అందులో నడవాలని నేను ప్రభు పేరట కోరుతూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను మరొక అంశం ద్వారా మనందరం కలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీ పరిశుద్ధ పాదాలు కొందతుల నాయన నీ ప్రియ కుమారుడైన ఒకే ఒక ఏకైక కుమారుడిని మా కొరకు భూలోకానికి పంపి భూలోకంలో ఉన్న ప్రతి మానవాళిని రక్షించటానికి నీ ప్రణాళికను మా ఎదుటకు తీసుకుని వచ్చారు ప్రభువా మా తండ్రి మేమందరము కూడా నీ ఎదుట నీ పిల్లలుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిష్కళంకులుగా నిరాజ్య వారసులుగా నిలబడాలి నీ యొక్క కుమారుడైన యేసు క్రీస్తు దేహంలో అవయవాలుగా మేము పని మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అలాగనే ఇంకా ప్రభు శరీరం అంటే ప్రభు రాజ్యం అంటే ప్రభు సంఘం అంటే తెలియనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు వారందరూ ఆలోచించటానికి వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవటానికి సరిగా చదవటానికి కూడా తగిన సహాయం దాయిచ్చేయమని ఇది వెళ్ళేస్తున్నాము అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ అందరికీ వందనాలు